ఈ ఆకుకు అత్యధిక స్థాయి సూర్యరశ్మిని శోషించుకోగల సామర్థ్యం ఉంది. దీన్ని నీటి మీద ఉంచితే కాడ ఎప్పుడూ కూడా ఉత్తరం వైపుకు చూపిస్తుంది. మానవ చర్యను మరో స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఈ ఆకు తీసుకోవడం ద్వారా మీరే చూస్తారు, మిమ్మల్ని ఇది నిద్రపోనివ్వదు. దాని కాడ ఎంత సునిశితమైనదంటే అది గ్రాహ్యతకు మార్గం కాగలదు. సద్గురు, సురేన్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు. దేవతలకు తమలపాకులు అర్పించడంలోని ప్రాముఖ్యత ఏమిటి? ఓహ్, అంటే మీరు దాన్ని తినలేదన్నమాట. తెలుసా, కొంతమంది తమలపాకు మీద రాసిన మసిలోకి చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే, దీపపు మసిని తీసుకుని దాన్ని తమలపాకు మీద పూసేవాళ్ళు. బహుశా మీలో చాలామందికి తమలపాకంటే ఏమిటో తెలియదేమో. భారతదేశంలో దానికెంతో ప్రాముఖ్యం ఉంది. అరుగుదలకు మంచిది, ఆల్కలైన్ స్వభావం గలది. ఆహారంలో తెలియకుండా కొద్దిపాటి విషయాలు తీసుకున్నట్లయితే వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. ఎసిడిక్ విషయాలు ఏమన్నా ఉంటే అవి కూడా నిర్వీర్యం చేయబడతాయి. నాగుపాము విషయాన్ని కూడా అది నిర్వీర్యం చేయగలదు. అలాగే కొంతవరకు, పూర్తిగా కాకపోయినా అది కొన్ని అంశాలను తగ్గించగలదు. కాబట్టి భోజనం చివరిలో ప్రజలు ఈ తమలపాకును లేదా వెతలాయిని లేదా విల్లేదెలైను లేదా తాంబూలాన్ని తీసుకుంటారు. మార్షల్ సంస్కృతిలో ఎవరైనా ఈ తమలపాకు తీసుకున్నారంటే దానర్థం అతను ప్రాణాంతకమైన రిస్క్ చేస్తున్నాడని, తను శత్రువుతో ముఖాముఖి పోరాడబోతున్నాడని, సూసైడ్ మిషన్లాగా అన్నమాట. ఈ రోజుల్లో ఆధునిక సిటీల్లో, భారతదేశంలోని అర్బన్ ప్రదేశాల్లో, క్రైమ్ గ్యాంగుల్లో దాన్ని సుపారీ అంటారు. అంటే నేను మీ మీద సుపారీ తీసుకున్నానంటే దానర్థం నేనొచ్చి మిమ్మల్ని చంపబోతున్నానని. కాబట్టి అక్కడ ఆ పదం అలా వ్యాపిస్తుంది, అతని మీద సుపారీ ఉంది అని. ఎవరు చంపితే వాళ్లకు సుపారీ అందుతుంది. సరే, దాంతోపాటు నగదు కూడా ఉంటుందనుకోండి. కాబట్టి ఈ వాడుక ఎంతో ప్రాచీన వాడుక నుండొచ్చింది. అదేమిటంటే, నేను తాంబూలం తీసుకున్నానంటే దానర్థం నేను సూసైడ్ మిషన్కు సిద్ధంగా ఉన్నాను అని. ఈ రెండింటికి ఎందుకు ముడిపడిందంటే, మానవ చర్యను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు ఈ ఆకును తీసుకోవడం ద్వారా. అయితే దానికి కనీసం అంగుళం పొడవు కాడ ఉన్నప్పుడే అలా పనిచేస్తుంది. కాడ లేకుండా దగ్గరకు తెంపితే అదే ప్రభావం చూపదు. ఈ ఆకును నాకు తెలిసి ఏ ఆకునైనా వాడొచ్చు, కానీ ప్రత్యేకించి ఈ ఆకును నీటి మీద ఉంచితే కాడ ఎప్పుడూ ఉత్తరం వైపుకే మళ్ళుతుంది. ఈ విషయం తెలుసా? If you put it in the water, in still water, it will naturally turn this way and put it point to the north. కాబట్టి మీరు అరణ్యంలో తప్పిపోతే, మీ దగ్గర ఒక తమలపాకు ఉంటే దాన్ని నీటి మీద ఉంచితే అది ఉత్తరం ఎటో చూపిస్తుంది. ఓసారి ఉత్తరం ఎటో తెలిస్తే మిగతా దిక్కులు కనుక్కోగలరనుకుంటున్నాను. తమలపాకుకు ఇంకా గ్రహణశక్తికి సంబంధం ఎందుకు ఏర్పడిందంటే, అదొక న్యూరలాజికల్ స్టిమ్యులెంట్ లేదా నర్వస్ స్టిమ్యులెంట్ అనొచ్చు. దాన్ని తింటే మీ నాడులు కొద్దిగా అలా అవుతాయి. మీ నాడీ వ్యవస్థ సంక్లిష్టతకు, నాడీ చర్యకు, అలాగే మీ గ్రహణశక్తికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మనిషి ఎన్నో విషయాలను మరింత గొప్పగా గ్రహించగలుగుతున్నాడు ఇతర ప్రాణుల కంటే.
ఎందుకంటే మనం అత్యంత సంక్లిష్టమైన నాడీ వ్యవస్థను కలిగి ఉన్నాం. వాస్తవానికి మీరు బాగా వినగలగాలి, చూడగలగాలి, వాసన పసిగట్టగలగాలి అన్ని ప్రాణుల కంటే. కానీ సిటీల్లో ఉండడం వల్ల అది మందగించింది. మీరు ప్రకృతిలో ఉన్నట్లయితే ఇవి చాలా చాలా చురుగ్గా ఉంటాయి. సహజంగానే మీరు మిగతా జీవుల కంటే ఎంతో మెరుగ్గా ఉంటారు, వాసన పసిగట్టడంలో, చూడడంలో, వినడంలో, అన్నింటిలో. కానీ అది మందగించడానికి కారణం మితిమీరిన సమాచారం. చూపు పరంగా, శబ్దాల పరంగా, రుచిపరంగా, అన్నీ ఓవర్లోడింగ్గానే ఉన్నాయి అర్బన్ సొసైటీల వల్ల. ఆ కారణంగానే అది కొద్దిగా మందగించింది. లేదంటే ఓ మనిషి ప్రకృతిలో జీవిస్తే అతనికి ఉత్తమ స్థాయి పంచేంద్రియాలుంటాయి. ఎందుకంటే మనం అత్యంత సంక్లిష్టమైన నాడీ వ్యవస్థను కలిగి ఉన్నాం. దాన్ని ఇంకొంచెం హెచ్చిస్తే సహజంగానే గ్రహించగలుగుతారు. కాబట్టి గ్రాహ్యతకు సంబంధించిన సాధనాలున్న ప్రతిచోట అక్కడ ఎప్పుడూ తమలపాకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవిని, హనుమంతుణ్ణి, ఇంకా అనేక ఇతర దేవుళ్లను, దేవతలను ఈ ఆకుతో కప్పి ఆ తర్వాత ఆకులను తీసుకుంటారు. చూడండి, ఏదైనా దేన్నైనా తాకినప్పుడు కొన్ని ముద్రణలను విడుస్తుంది. ప్రస్తుతం మీరిక్కడ కూర్చునున్నారు. మేము మీ కుక్కను తెస్తే మీరెళ్ళిపోయిన తర్వాత కూడా అది మీరెక్కడ కూర్చున్నారో కనిపెడుతుంది, అవునా కాదా? లేదు, మీరు అంతగా వాసన కొడుతున్నారనడం లేదు. కానీ కుక్క కనిపెట్టగలదు, అవునా? మీరెక్కడ కూర్చున్నారో అది కన్ఫ్యూజ్ అవ్వదు. మీరెక్కడ కూర్చున్నారో దానికి తెలుస్తుంది, అంటే మీరక్కడ ఏదో విడిచారనే. కాబట్టి ఎటువంటి స్పర్శ అయినా అక్కడ మీరు కొంత విడుస్తారు, కొంత గ్రహిస్తారు. దీన్నే రుణానుబంధం అంటాం. ఈ కారణంగానే పురోగమించాలనుకునే యోగి రకరకాల ముద్రణలతో, కన్ఫ్యూజన్కు గురి కాకూడదనుకునే యోగి సాధారణంగా భౌతిక స్పర్శకు దూరంగా ఉంటారు. అలాగే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తే తను ఇలా చేస్తారు. ఎందుకంటే అనవసరమైన స్పర్శ అవసరం లేదు, అది మీ గ్రాహ్యతను కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరేం కోరుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు మనిషి స్పర్శ కోసం తప్పిస్తుంటే అప్పుడు కళ్ళకెవరు కనబడితే వాళ్లను వెళ్ళి గుంజుకుంటారు. కానీ మీలో మీరు బానే ఉంటే, మీ జీవాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తుంటే అప్పుడు స్పర్శను తగ్గించాలనుకుంటారు. ఎందుకంటే మరీ ఎక్కువ స్పర్శ అనేది వక్రీకరణలు తెస్తుంది, జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసే మీ సామర్థ్యంలో. సరే, తమలపాకు లేదా వెత్తలే అనేది సరిగ్గా దాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి దేవికి సంబంధించింది ఏదైనా సరే తమలపాకుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇదెంతో విడ్డూరం తెలుసా? దీని గురించి భారతదేశంలో చాలా మంది వాదించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయం వాళ్లకు తెలియదు. వాళ్ళు ఆకు కొనను దేవత వైపుకు ఉంచాలి అనుకుంటారు. లేదు, ఎప్పుడూ కూడా కాడ దేవి వైపు ఉండాలి. చూడ్డానికి మీకు సమర్పిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ అదే నిజం, అది మీకోసమే. ఎందుకంటే తమలపాకు కాడకు విషయాలను గ్రహించగల సామర్థ్యం ఉంది. ఒక్క ఇంకా ఈ ఆకును కలిపి వాడతారు. కాబట్టి ఇంగ్లీష్ వాళ్లు దాన్ని ఒక్కాకు అనడం ప్రారంభించారు. అది ఒక్కాకు కాదు, అది తమలపాకు. ఒక్క వేరే. సరే, ఈ ఆకుకి ఇతర ఆకులతో పోలిస్తే అత్యధిక స్థాయిలో సూర్యరశ్మిని గ్రహించుకోగల సామర్థ్యం ఉంది. అందుకే అది నీడలో మాత్రమే పెరుగుతుంది, ఎండకు తాళలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ గ్రహించుకుంటుంది. కాబట్టి గ్రహించగల ఈ సామర్థ్యం కారణంగా ముఖ్యంగా కాడ ఎంతో సున్నితమైంది. అది గ్రహణశక్తికి ఉపకరణమవుతుంది. అలాగే ఉత్తరం వైపుకు చూపిస్తుంది. అలాగే మీరు దాన్ని తింటే అది మీ నాడీ వ్యవస్థను, తద్వారా మీ గ్రహణశక్తిని మెరుగుపరుస్తుంది. అది దేవిని తాకి ఉంటే లేదా దాని కాడ దేవి వైపుకి ఉంచి పెట్టినట్లయితే దేవి గుణాన్ని అది గ్రహించుకుంటుంది. ఆపై మీరు దాన్ని మీలోకి తీసుకోవాలనుకుంటారు. ఇదే దాని ఉద్దేశ్యం. లేదా కొంతమంది దాన్ని శరీరం మీద ఉంచుకుంటారు, కొంతమంది మణిపూరక మీదో, అనాహత మీదో, లేదా విశుద్ధి మీదో ఉంచుతారు. ఇలా చేయకండి, ఎందుకంటే దీనికి ఒక విధమైన సంసిద్ధత అవసరం. కానీ మీరు దాన్ని తినొచ్చు,
ప్రతిరోజు కాదు, ఎప్పుడో ఓసారి కావాలంటే తినచ్చు. ఖచ్చితంగా అది మీరే చూస్తారు కొద్దిగా మెరుగుదలను. ఇది కూడా ఉత్ప్రేరకం, అయితే టీ కాఫీ లాంటిది కాదు. అది వాటిలా అగ్రెసివ్గా ఉండదు, కానీ పనిచేస్తుంది. మీరు మితిమీరి భోజనం చేసినప్పుడు ఓ తమలపాకు తింటే అప్పుడు మీరే చూస్తారు అది మిమ్మల్ని నిద్రపోనీదు. అదే సమయంలో మీకు అత్యుత్సాహంగా కూడా అనిపించదు. మీ నాడీ వ్యవస్థలో కొద్దిపాటి యాక్టివేషన్ జరుగుతుంది, కాబట్టి ఎంతో కాలంగా దీన్ని వాడుతూ వచ్చారు. అలాగే తమలపాకు గురించి ఓ ఆచారం ఉంది, మీరెప్పుడూ కూడా దాన్ని నిలువుగా చీల్చకూడదు, ఎందుకంటే ఆకు యొక్క ఈనె చాలా ముఖ్యం. కాబట్టి నిలువుగా చీల్చకూడదు, దాన్ని పంచుకోవాలనుకుంటే ఒకవేళ ఆకు ఇలా ఉంటే ఇలా అడ్డంగా కట్ చేయాలి, నిలువుగా ఎప్పుడూ కట్ చేయకూడదు. కాబట్టి ఈ విషయం గురించి ఓ పురాణ గాథ ఉంది. జరాసంధుడనే రాజుండేవాడు. జరాసంధుడు ఎంతో బలిష్ఠుడు, ఉక్కు పిడికిలతో పాలించేవాడు. అతను తూర్పు భారతానుండేవాడు. తన రాజ్యాన్ని అంతటా విస్తరించాలనుకునేవాడు. అయితే కృష్ణుడు అది జరగకూడదనుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఓ విధమైన మారువేషంలో వెళతారు. తర్వాత తామెవరో తెలుపుతారు. జరాసంధుడు గొప్ప మల్లయోధుడు, యుద్ధయోధుడు. కాబట్టి వాళ్ళు అతన్ని పోటీకి ఆహ్వానించినప్పుడు అతను, మీరే చెప్పండి, మీరు ఎలా అంటే అలా నేను మీతో తలపడతాను అంటాడు. దాంతో కృష్ణుడు, నువ్వు భీముడితో తలపడాలి అంటాడు. జరాసంధుడు భీముడితో సమానంగా బలం నైపుణ్యం కలవాడు, కాబట్టి సరే అంటాడు. ఇక వాళ్ళు మల్లయుద్ధంలోకి దిగుతారు. ఈ పోరాటం 13 రోజుల పాటు సాగిందని అంటూ ఉంటారు. బహుశా రాత్రిపూట నిద్రపోయి ఉండొచ్చు, కానీ 13 రోజుల పాటు మ్యాచ్ ఒక కొలిక్కి రాకుండా సాగిందట. ఇద్దరూ ఘోరంగా అలసిపోయారు, అతి కష్టం మీద నిల్చోగలుగుతున్నారు. ఇద్దరూ పూర్తిగా అలసిపోయారు, కానీ ఎవరూ ఓడిపోలేదు. అప్పుడు కృష్ణుడు కూర్చుని జరాసంధుడి వైపు చూశాడు. అసలేం చేసినా ఇతను చనిపోవడం లేదేమిటి, విషయం ఏమిటి అని అతన్ని పరిశీలించాడు. అప్పుడు కృష్ణుడికి తెలిసింది, ఇతనికి ఓ వరం ఉంది, ఇతన్ని రెండుగా చీలిస్తే తప్ప చనిపోడని. కాబట్టి కృష్ణుడక్కడ కూర్చుని ఆకు ఒక్క తింటూ ఉంటాడు. ఓ తమలపాకును తీసుకుంటాడు. సరిగ్గా అప్పుడే చికాకుతో భీముడు కృష్ణుని వైపు చూస్తాడు. ఏం చెయ్యాలి, నా పని అయిపోతోంది. అతను చావడం లేదు, నేను విడిచిపెట్టను, ఇది అంతు లేకుండా సాగుతోంది, ఏం చెయ్యాలి అన్నట్టుగా కృష్ణుడు ఓ తమలపాకును తీసుకుని నిలువునా చీలుస్తాడు. వెంటనే భీముడేం చేస్తాడంటే ఇతని రెండు కాళ్లను పట్టుకుని చీల్చేస్తాడు. రెండు భాగాలను రెండు వైపులకు విసురుతాడు. అప్పుడు అతను చనిపోతాడు. కాబట్టి తమలపాకును నిలువుగా చీల్చటం సరి అయిన పని కాదు. ఇళ్లలో అలా ఎప్పుడూ చేయరు. పంచుకోవాలనుకున్నా కూడా దాన్ని ఎప్పుడూ ఇలా సగానికి కట్ చేస్తారు. ఎందుకంటే బహుశా ఈ కథలోని సారాంశం, ముఖ్యమైన విషయం ఆకులోని ముఖ్యమైన భాగం దాని ఈనాన్ని చెప్పడమే కాబోలు. కాబట్టి ఎవరితో నన్నా పంచుకున్నప్పుడు వాళ్లకు కూడా ఈనె రావాలి. ఇలా తుంచితే అది మీకో లేక వాళ్లకో వస్తుంది, ఇద్దరికీ రాదు. దాన్ని ఇలా తుంచినప్పుడు ఇద్దరికీ ఈనెలో, అలాగే ఓ విధంగా కాడలో కొంత భాగం వస్తుంది. కాబట్టి ఈ కారణంగానే తమలపాకు ఇంకా దేవికి సంబంధం ఉంది. ఎందుకంటే రెండూ గ్రహణశక్తి కోసమే, రెండూ మనిషి గ్రహణశక్తి పెంపొందించేవే.